మాలైతే వయస్సు రైతే ఉండమలేదు చాలా మంది పెట్టాం ఈ రోడ్ కాంటాక్టులో వాళ్ళని పెట్టాం సిమెంటేషన్ ఇక్కడ రెంట్కి రెంట్కి ఇస్తే ఇక్కడ ఈ రూమ్ అంతా సిమెంటేషన్ సిమెంట్ వాళ్ళు వస్తారని ఉదయం అక్కడ కూర్చొని ఉండేదంట चूसर कदा चुट कूस अंतरेंटे डे टाइम इलीगल ऐक्टिविटी जो नई टाइम मन की अपने चुपन नईटे कौन इलाटी जरगे एंकं इंसीडेंट्स इक जरग्न इधन एंटे मेन इच्छे और नेवी आफीसर्स सो तने इक रिटैर्ड तरह इकड़कोची इक इ कटेटे पोलीमेर राय उ कदा पोलीमेर राई पड़गोटो ये संथिंग से अड़ इतनी कटेम जरिंदा सो एपड़ो अद इंसीडेंटे अदे विधा वाल वैफ एवर इकड़ आम प्रेम का चुनो को पच्चा इन सो थ्री इयर्स बाग दिन तो अंत बेटा चिंलने अभी चाल पेदन तरह आम बैंगलूर पे एक्कींद आम तरह को चलो जरिए चलते वाल हस्बेंडे इक सैडे एक्ड़ो चे को गुंतुदी नीट पूजा पूजे तरह एपड़ आम वो आज शवा अंत शव को मल्ल बैठक की तीस्ते लपल मोट दाखी चीमल का इलां पुर्गल यहाँ बट बा मल्ल चूसी माला पूजे वील्कने चलने दाने मल्ल बैठक की तीयने मंजी का सो अच्छे अट तरवा आम संथिंग आम चलो जरिए आम चलन तरह मल्ल ईन इंट्लो आये चलो अट्ला वस्तना इंटर संबंधी वालू आलमोस्ट अंदर चलो तरवा दीटे चुटा लाली दीन रेंट की जरूर रेंट की तरवा नाइट टाइम्स इकड़ा इधे नाइट टाइम्स इकड़े वाल बेड्रूम उड़ेदे आ बेड्रूम वाली सपरेट रूम इच्छार रेंट की आ रूम बैठ नीचे पल्ल कड़ी का अमी लेवंट आ सौंत वच अदे कोई इंसीडेंटे अभी आ क्लिप ऐडान स्थल खाली पुलमराय मूल अभी लपल कर्वा विशा पूजा ग्रूम अच्छे रिटायर्ड वो तरवा इटा अंदर वे बैग उ అక్కడ ఫోన్ ఒక దాని సాకింది చిన్న ఫోన్ దెబ్బ అయింది ఆ ఫోన్ వచ్చేసి చనిపోయింది మా శ్రమ బెంగళూరు వెళ్ళింది బెంగళూరులో ఒక అమ్మాయిని చూసింది అక్కడ పోయింది నాలుగు రోజులు అక్కడ ఉన్నింది వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు లేరా ఇంట్లో మా శ్రమ ఉన్నింది ఉన్న తర్వాత ఫోన్ బూడ్స్ పెట్టింది చనిపోయిన తర్వాత నాలుగు రోజులు మా శ్రమ వచ్చింది అది అక్కడ బూడ్స్ పెట్టింది నాలుగు రోజుల తర్వాత వచ్చి నేను కూడా వచ్చినాను లోడ్ చూస్తే కనీసం దానికి సేమ్ కూడా పట్ల ఎట్టన్న కూడా అట్టే ఉంది అది లోడిన దాని వల్ల మనకి ఊరే ఇద్దరు చనిపోయిండు మూడు శవాలు కొరత పెద్దలు చెప్పిన కంట్రోల్ రాని ఆయన చనిపోయింది మాల్కడ మేము మందు గిన్నంతా రౌండ్ షిఫ్టింగ్ చేసుకుంటాం మామూలు నైట్ పగలు చూసుంటాం నైట్ ఏం ఎప్పుడు ఉండదు ఎప్పుడైనా ఒకసారి వస్తాం మందు అయ్యేటప్పటికి ఇక్కడ ఏం ఉండవు కానీ పదిన్నర పదకొండు గంటల టైంలో సౌండ్ వస్తుంది ఇక్కడ గలగల గలగల సౌండ్ సామాన్లు కింద పడినట్టు పైన ఇంకా అట్లా వచ్చేది సౌండ్ వస్తుంది కానీ ఎవరికైతే ఏం కాల पड़कटे भयपड़पत अटे घातंगूत्र अद देवड़ रूम देवड़ रूम मसन फोटो आये की रेंट रेंट बैल अब पे
డోర్ తీస్తానే ఆయన భయపడిపోయింది ఒక ఎంతో దాకా పెద్ద లోపల నుంచి లోపల లోపల కనిపించారు అందువల్ల ఇప్పుడు ఎవరు కూడా ఇక్కడ రావట్లేదు సరే మాటలు కూడా వస్తే చెప్పిండు ఇంటి వాస్తు బాగలేదు తురుమేద ఆయన లోపల ఉంది ఆ సారి కూడా తీసుకుంది అప్పుడు నీకు ఏదైనా ఉండొచ్చు ఇబ్బంది ఏం లేదండి फोन दोर दोर ఒక ఇంట్రో చేశారు భయపడేసి వెళ్ళిపోయారు సార్ లోపల వచ్చేసాడు ఇదే భయపడి ఇక్కడ ఎవరగడ లోపల స్టేయింగ్ ఉంటాం గానీ ఎవరు అంటే బయట పోతాం చాలా మంది పెట్టాం రోడ్ కాంటాక్ట్ లో ఓన్లీలందరూ పెట్టాం సరే అప్పుడు చాలా మాట ఇచ్చాం పెట్టుకున్నాడు కదా ఇంత దేవుడు ఒకటి ఇచ్చాం బెడ్రూమ్ బెడ్రూమ్ మా సరుకులు ఉన్నాయి గడ గడడం సరే ఈ రూమ్ లో ఇచ్చాం ఈ తారా తీసేసుకుంది ఆయన ఇక్కడికి వచ్చాడు अटे अटे చూస్తుండే ఇప్పుడు చేయలేము ఎందుకు చేయలేము అంటే మన కీస్ అయితే ప్రెజెంట్ అవైలబిలిటీలో లేవు ఎవరైతే కీస్ ఉన్నాయో వాళ్ళు వచ్చేసి బెంగళూరులో ఉంటున్నారంట సో ఎనీవే మనకి ఎప్పుడైతే కీస్ వస్తే వాళ్ళు ఇమిడియట్ గా ఇన్ఫామ్ చేస్తాము మీరు వచ్చి దీన్ని ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్పేసి మనకి పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎనీవే ఇప్పుడైతే నీట్ గా ఒకసారి చూడండి ఇది యాక్చువల్లీ వీడియోని రెండుకి ఇచ్చారు రూమ్ రెంట్ ఇచ్చారు ఆ రూమ్ ఏంటంటే వాళ్ళ పర్సనల్ బెడ్రూమ్ మామూలుది ఈ బెడ్రూమ్ ఏంటంటే లోపల అన్ని ఎక్విప్మెంట్స్ అంటే బెడ్రూమ్ బెడ్లు కాట్లు మొత్తం లోపలైతే ఉండడం సో ఇక్కడ ఇది ఉంది కదా బ్రో ఇది ఈ ఈ ఇక్కడ నుంచి కింద పడినట్టు సప్తాలు కనపడతా ఉండేది కానీ కింద ఏడైతే ఏ కూడా వాళ్ళు బయట పెట్టింది లేదు సామాను ఇది కిచెన్ ఏంది బ్రో అచ్చులు ఇక్కడ అచ్చులు ఎవరు పెట్టారు కూడా తెలియదు సీలింగ్ పైన కూడా ఉన్నాయి సార్ చూపించారా సీలింగ్ పొలిమేర రాయి వచ్చేసి ఇటు సైడ్ ఉందంట గైస్ కానీ అది పగల కొట్టారు కదా
పగలగొట్టి గోడ అయితే కట్టారంట ఇది ఎక్కడ ఉందో మనకి పర్టిక్యులర్ గా తెలియదు అదే లేపేశారు అనుకుంటా రాయి సో ఇది గైస్ చూసారు కదా హౌస్ అయితే ఇది సో కానీ మనమైతే ఇప్పుడు షూటింగ్ లొకే ఐ మీన్ నైట్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అవదు ఎప్పుడైతే మన కీస్ వస్తాయి అప్పుడు డైరెక్ట్ ఇంకా వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తాము చాలా ఇది కూడా మంచి ఇది అంటే ఏదో సంథింగ్ జరుగుతుంది ప్యారామ యాక్టివిటీస్ పక్కాగా ఒక ఇన్సిడెంట్ అయితే ఆయన చెప్పాడు అనమాట రెంట్కి వచ్చి అడ్వాన్స్ కూడా పే చేశాడంత పే చేసి ఎప్పుడైతే లోపలికి బ్యాగులు పెట్టడానికి వచ్చాడంట లోపలికి రాగాల్నే ఆ రూమ్లో వచ్చి ఒక వెలుతురు అయితే ఒక పెద్ద వెలుతురు అయితే వచ్చిందంట ఇంకా అడావిడిగా ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి నైట్కి ఇంకా వేరే దిక్కున వాళ్ళ ఇల్లులు ఉంటాయి కదా అక్కడ నైట్ అక్కడే పడుకొని తర్వాత రోజు మార్నింగ్ అతను అడ్వాన్స్ మళ్ళీ వెనక్కి తీసుకొని వెళ్ళిపోయిందంట ఇంత ఇదైతే జరిగడం ఇదేందంట ఇక్కడ చూద్దాం మనం ఓకేనా ఓకే